నాగచైతన్య కెరీర్ తన ఇరవై రెండో సినిమాను వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయబోతున్న సంగతి కూడా తెలిసిందే ఇప్పటికే బంగారాజు సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటించిన కృతి శెట్టి ఈ సినిమాలో కూడా నాగ చైతన్యకు జోడీగా కనిపించబోతుంది అయితే ఈ సినిమాలో శెట్టి మునిపెన్నడూ చేయని పాత్ర కూడా చేస్తుంది నాగచైతన్యతో పాటు శెట్టి పాత్ర కూడా ఎంతో విభిన్నంగా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఇక ఈ సినిమాలో మొదటిసారి ఒక ప్రేతాత్మ పాత్రలో కనిపించబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఆత్మగా కనిపించి అందర్నీ భయపెట్టే ప్రయత్నం కూడా చేయబోతుందట ఈ పాత్ర చేసేందుకు శెట్టి కూడా చాలా ఎగ్జైట్మెంట్ కూడా ఫీల్ అవుతుందట ఇటీవల నాగచైతన్య నటించిన ట్యాంక్ యూ సినిమా ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది దీంతో నాగచైతన్య తదుపరి సినిమా ఎలా ఉంటుందా అంటూ అక్కినేని అభిమానులు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఇలాంటి సమయంలోనే తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య సినిమా కూడా కన్ఫామ్ చేశారు ఇకపోతే వెంకట్ ప్రభు గారు కూడా మొదటిసారి తెలుగు సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు అలాగే నాగచైతన్య కూడా తమిళ ప్రేక్షకుల ముందు కూడా వెళ్లబోతున్నాడు తెలుగు తమిళ బైలాంగ్వేజ్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త కూడా తెగ వైరల్ అవుతుంది నాగచైతన్య కెరియర్ లో ఇరవై రెండో సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో ప్రస్తుతం సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది అయితే ఇప్పటి వరకు నాగచైతన్య నటించిన ఏ సినిమా కూడా ఖర్చు చేయనంత బడ్జెట్ ఈ సినిమాకు ఖర్చు చేయబోతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి కా ఈ సినిమా నాగ చైతన్య కెరియర్ లోనే చాలా ప్రత్యేకంగా ఉంటుందని కూడా యూనిట్ సభ్యులు చెబుతున్నారు అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందని భారీ బడ్జెట్ తో సినిమా రూపొందించే విధంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్వహిస్తున్నామని దర్శకుడు వెంకట్ ప్రభు తెలియజేయడం కూడా జరిగింది ఈ సినిమా రెండు భాషల్లో ఒకేసారి రూపొందించడం వల్ల బడ్జెట్ పెరుగుతుందని తీసిన సన్నివేశాన్ని రెండు సార్లు తీయడం వల్ల కూడా మేకింగ్ ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు అయితే మొత్తానికి నాగచైతన్య ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ను సొంతం చేసుకునే అవకాశాలున్నాయంటూ ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు